గుడ్ మార్నింగ్. మనము ముఖ్యంగా 26/2/2024 కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారి సిఆర్పి 41A తీసుకున్నది, కానీ నేను హాజరు కాలేనని, అదేవిధంగా పార్టీపరమైనటువంటి పనులు చాలా బిజీగా ఉండడం, ముందుగానే షెడ్యూల్ ఉండడం వల్ల నేను ఢిల్లీ రాలేనని చెప్పడం జరిగింది. అదేవిధంగా వర్చువల్ పద్ధతిలో చేసుకోండి, నేను మాట్లాడతాను అని చెప్తా ఉంది. అదేవిధంగా ఈ 41 CRP రద్దు చేయండి, లేదా దీన్ని ఛాలెంజ్ చేస్తా అయితే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. మేడం గారు, కవిత మేడం గారు ఏదైతే తెలంగాణ బొగ్గు గనులకు అధ్యక్షులుగా వెళ్ళిపోయింది, అదేవిధంగా జాగృతి నుంచి వందల కోట్లు విరాళాలు, అదేవిధంగా మనకు స్కామ్ ఏంటంటే ఈ యొక్క సిల్క్ ఏదైతే ఉందో నైపుణ్యం సంబంధించిన స్కామ్లో కూడా మేడం గారు ఉండడం జరిగింది. అందువల్ల ఈ యొక్క సిబిఐ ఈడీ ఏమీ చేయలేదని బీజేపీ బీఆర్ఎస్ రెండు పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. ఇది ఒంటరి అయిపోయింది బీఆర్ఎస్ కాబట్టి వేటాడి వెంటాడి ఈ బీజేపీ వాళ్ళు తక్కువ అంచనా వేశారు. బీజేపీ వాళ్ళు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కొరకు ఈయనతోటి పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఈయన అవసరాలు తీర్చుకోవడం కోసం అనుమతులు అన్నీ కూడా చేసుకున్నాడు. అప్పుడే పెద్దన్న పాత్ర చేసి నివారించంటే ఇంతవరకు ఆర్థిక విధ్వంసం జరగదు, కానీ అలా జరిగిపోయింది. కానీ కల్వకుంట్ల ఆస్తులను 1:100 పెరిగింది 2014 నుంచి. దాని మీద కూడా ఏసీబీ వాళ్ళు దర్యాప్తు చేయాలని కేంద్ర సంస్థలు ఈడీ ఏదైతే మనకు మందుల రాణిగా చెప్పుకున్నటువంటి సౌత్ గ్రూప్ హెడ్ అయి వీళ్ళందరినీ కూడా చీటింగ్ చేసి వీళ్ళందరి ద్వారా డబ్బులు పంపించి చార్టర్డ్ ఫ్లైట్లో పోవడము ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయినారని అనుకుంటుంది. ఇప్పుడు ఈడ నిజాం షుగర్ పార్లర్ ఓపెన్ చేయడానికి వెళ్తా ఉంది ఈరోజు. అక్కడికి వెళ్ళి రిబ్బన్ కట్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇది తెచ్చింది, ఓపెన్ చేసి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది కవిత గొప్పతనంగా మనం భావిస్తాం. కవిత గొప్పతనం కాదు, ఇది కేసీఆర్ గొప్పతనం. ఆయన కూతురుగా పుట్టడమే డబ్బులు సంపాదించుకోవడానికి ప్రజలను మోసం చేయడానికి జరిగింది. కేసీఆర్ ఎంత దుర్మార్గుడు, అదేవిధంగా ఎంత ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించిన వ్యక్తి, ఏ విధంగా జరిగిందనేది మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కోట్లు కూడా గౌరవించకుండా హాజరుకమ్మంటే హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. కాబట్టి ఇది నేరము. కాబట్టి 24 అవర్స్లో సిబిఐ వాళ్ళు హాజరు కాకపోతే ఈరోజు ఖచ్చితంగా అరెస్టు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే సిఆర్పి 41A ఇచ్చినటువంటి ఇది నిందితురాలుగా అక్యూస్డ్గా చేర్చారు కాబట్టి తప్పనిసరిగా ఎన్ని పనులు ఉన్నా ఖచ్చితంగా వెళ్లాల్సిందే. లేదు విదేశాల్లో ఉంటే దాని టైం కొరవచ్చు, కానీ ఏమో విదేశాలు లేదు, హైదరాబాద్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్లాల్సిన డ్యూటీ విద్యుత్ ధర్మం ఉంది. ఎమ్మెల్సీగా ఒక బాధ్యతంగా ఎమ్మెల్సీ జీతం తీసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి కోర్టును గౌరవించలేనటువంటి వాళ్ళను మనకు ఓట్లు వేయొద్దని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సామాన్యుడు కోర్టు పిలిస్తే పోకపోతే ఏమవుతుంది, వారెంట్ అవుతుంది, నీకు కూడా అదే అవుతుంది. కంపల్సరిగా ఈరోజు 24 గంటల్లో పగులు రాత్రి లోపల మీ ఇంటికి వచ్చి నిన్ను పట్టుకుపోవడం అంటూ జరుగుతుంది. నువ్వు అడ్డుకో, నువ్వు చేతనైతే నీవు మీ నాన్న మీ తమ్ముడు అందరు అడ్డుకోండి. ప్రభుత్వం మీది లేదు, ధర్నాలు మీరు చేయలేరు. ఢిల్లీ పోతే అరెస్ట్ చేపిస్తారు, హైదరాబాద్లో ధర్నాలు చేస్తే లోపలేస్తారు. ఇప్పుడు మీకు మీరు చేసిన పనులు ఎవరు మర్చిపోలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పారదర్శకంగా మీరు ఖచ్చితంగా 41 CRP తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా హాజరు కావాల్సిన బాధ్యత నీకు డ్యూటీ ఉంది. ప్రభుత్వం ద్వారా మీరు జీతం తీసుకుంటారు కాబట్టి మీ యొక్క అభియోగాలు ఏమున్నాయో అవన్నీ కూడా నివృత్తి సిబిఐ వాళ్ళకు చెప్పవలసిన బాధ్యత మీ ఉంది. లేకపోతే మీరు హైకోర్టు పోతారా, సుప్రీంకోర్టు పోతారా, ప్రపంచ అంతర్జాతీయ మహిళా
కోర్టుకెళ్ళండి, అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. ఒక మహిళగా ఉంటూ నేను ఇవన్నీ తప్పులు చేయలేదు, సెల్లు పగలగొట్టలేదు, నేను 10 లక్షల వాచి కూడా నేను నాది కాదు, ఎవరో ధర్మం ముష్టిగా ఇస్తే తీసుకున్నానని చెప్పి మీరు అంతర్జాతీయ కోర్టుకెళ్ళండి, అప్పుడు కానీ మీకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏ కోర్టుకు అయ్యో పాపం అనే వాళ్ళు ఎవరు లేరు, కేవలం మీ నాన్నకే చిక్కులు వచ్చినాయి, మీకు అందరు కూడా చిక్కులు వచ్చినాయి. నెత్తికి కళ్ళెక్కి ఏ విధంగా మీరు ఆర్థిక విధ్వంసాన్ని చేసినారో ప్రజలందరూ మర్చిపోవడానికి, ఒక 2 సీట్లు సంపాదించుకోవడానికి ఎంపీగా ఎన్ని డ్రామాలు పేపర్లు ఎక్కడానికి, అదేవిధంగా ఫ్రంట్ ఎలక్ట్రానిక్ రావడానికి ఈ రభస చేస్తూ ఉన్నారు. సిబిఐలు ఎంత పెద్దటి వాళ్ళనైనా వదిలే ప్రసక్తి ఉండదు. కాబట్టి సిబిఐకు హాజరు కండి, మీరు ఖచ్చితంగా హాజరు కాకపోతే పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే 41A అంటే మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్లన్నీ సేకరించిన తర్వాతనే 41CRP ఇస్తారు. ఆ ఎవిడెన్స్లో తేలిన విషయం ఏంటంటే అప్రూవల్గా మాడినటువంటి వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు మీరే లీడర్ అని చెప్పారు, మీరే డబ్బులు అందరు కూడా ఇవ్వడం, పాలసీ మార్చేదానికి ఢిల్లీలో చాటింగ్, ఢిల్లీ వాళ్లకు డబ్బులు ఇచ్చి రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేశారని చెప్పి ఆయనకు సపోర్ట్ చేస్తూ మీరు ఢిల్లీలో కూడా హైదరాబాద్లో అమ్మడం వేరే, ఢిల్లీలో కూడా మొత్తం అమ్మాలని సౌత్ గ్రూప్ అనేటువంటిది చాలా బ్రహ్మాండమైనది అనేటువంటి దానికి దీనికి రాని కవితగా ఎన్నుకున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వము. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు మాగంటే శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు జైలు పోయాడు, ఆయన అప్రూవల్గా మారిపోయారు, నీ సీఏ చార్టర్డ్ అకౌంటెంట్ కూడా అప్రూవల్గా మారిపోయారు, అందరు కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు, కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఆమె చెప్తేనే చేసినామని చెప్పి చేతులు ఎత్తేశారు అందరూ, వాళ్ళందరికీ కూడా బెయిల్ రావడం జరిగింది. ఇప్పుడు నువ్వు ఇద్దరే మిగిలి ఉన్నారు, మిస్టర్ ఢిల్లీ ముఖ్యమంత్రి, అదేవిధంగా మీరు ఈ రెండు ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తే ఢిల్లీలో బీజేపీకి అధికారం వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో ఎలా కూడా రాదు, 8 సీట్లకు పరిమితమైనటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఇప్పుడు మొత్తము బీజేపీ వాళ్ళు 6 నుంచి 8 సీట్లకే గెలవాలని చెప్పి కవితను లోపలేస్తే గెలుస్తారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, సెంట్రల్ గవర్నమెంట్ రావడము, అదేవిధంగా మోడీని బోడీ అనడం, మోడీకి గౌరవం ఇవ్వకపోవడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్లో ఎవడొచ్చినా నో ఇంటర్వ్యూ, నో కలిసేది అని చెప్పి కరాఖండిగా చెప్పిన ఈ యొక్క పనికి మాలిన వాళ్ళు అపాయింట్మెంట్ అడుగుతూ ఉన్నారు. నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రధానమంత్రి వస్తే ముఖం చూపించకుండా చేసినటువంటి వ్యక్తిని మర్చిపోతారనుకోవడం కరెక్ట్ కాదు. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి గవర్నర్ను కూడా నువ్వు గౌరవించలేని, అసెంబ్లీలో ఆమె ప్రసంగం లేకుండా స్టార్ట్ చేసినటువంటి వ్యక్తివి, ఇవన్నీ వాళ్ళు మర్చిపోలేదు. నీ పతనాన్ని నీవే కోరుకొని తెచ్చుకున్నావు, కవిత కూడా అదే పద్ధతిలో తండ్రి బాటలో నడుస్తున్నావు, నీ పతనం జైలు చిప్పకూడదు నీకు. తిహార్ జైల్లో నీకు 6 నెలల్లో సంవత్సరం వరకు అసలు బెయిల్ ఉండదు. నీకు ఈ కేసులో సిబిఐలు 16 నెలల్లో 17 నెలల్లో పోయిన జగన్మోహన్ రెడ్డి, నువ్వు కూడా తిహార్ జైల్లో 16 నెలల్లో 17 నెలల్లో 1 ఇయర్ ఉంటావు, అప్పుడు రాసుకో, ఆయన నవరత్నం రాసి దేశాన్ని ఉద్ధరించదని చెప్పి చేతులు పెట్టి నువ్వు కూడా రాసుకో. ముఖ్యమంత్రి అయితేనే ఇప్పటికే మీ నీకు రామారావుకు హరీష్ రావుకు ముఖ్యమంత్రి నేనైతా, నేనైతే ముందు వరుసలో ఉన్నావు, నువ్వే ముందు వరుసలో ఉంటావు, ఎందుకంటే జైలు పోయిన వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు అనేది నా నిడుంది. దేశ సేవ చేస్తారు కాబట్టి వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు. మీ నాన్నగా వంశపారంపర్య హక్కును మీరు తీసుకొని మీరు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో మీరు ముఖ్యమంత్రి కావాలని చెప్పుకుంటూ ప్రజలందరూ జై కవిత కల్వకుంట్ల కవిత అని చెప్పుకుంటూ, ఈ కేసులు ఏమీ కావు, ఎందుకంటే కింది కోర్టు పై కోర్టు పై కోర్టు, అది కాకపోతే డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది మీ ఆలోచన విధానం ఉంది కాబట్టి, కానీ ప్రజలను ఓట్లతో కొనలేకపోయినావు, ఎంపీ ఓడిపోయినావు, నిజాం షుగర్ తెస్తున్నావు, షుగర్ పోయింది, అదేవిధంగా స్థానిక సమస్యల మీద కాకుండా డబ్బే సంపాదన పరమావధంగా నువ్వు సింగరేణి నిర్వీర్యం చేసినావు, జాన్కోను నిర్వీర్యం చేసినావు, నువ్వు రకరకాలైనటువంటి మీ యొక్క ఖ్యాతిని దేశాల చాటింగ్ చేసుకున్నావు, జాగృతి ఆఖరికి తెలంగాణ తల్లిని కూడా నీ రూపురేఖలతో తయారు చేయించుకున్నావు,
దాన్ని తీసేయడం జరిగింది. ఉంటే ఏంటి అనే మాట కూడా నేను మాట్లాడడం ఇవన్నీ ప్రజలందరూ గమనించారు. నీ యొక్క పతనం ఈ 41A CRP సెక్షన్ తోటే నాశనం. నీ రాజకీయ జీవితం పోతుంది. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి తండ్రి బాటలో కాకుండా ఒక భారత పౌరురాలుగా మహిళ అనేటువంటిది నీకు ఈరోజు గుర్తొచ్చింది. నువ్వు మహిళగా ప్రవర్తించలేదు. నువ్వు ఎన్ని నయీం ఆస్తులను ఎన్ని కూడగట్టుకున్నావు. వాళ్ళ యొక్క ఉసురు నీకు తగిలింది. వాళ్ళు చెప్తూ ఉంటే బాధితులు దీనంతా కూడా ఆస్తులను డైరీలు తీసుకొని అన్ని పోలీసులను గుప్పిట్లో పెట్టుకొని తండ్రి కూతుర్లు కొట్టేశారని చెప్తున్నారు. స్వచ్ఛందంగా ఇప్పటికైనా నువ్వు కొట్టేసినటువంటి ఆస్తులను ప్రకటించి ప్రజలను క్షమాపణ కోరు. నువ్వు మళ్ళీ జైలు పోకుండా ఉంటావు. కానీ బీజేపీ వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు కక్ష రామనామ జపం చేసి మూడోసారి గెలిచి అప్పుడు చూపిస్తారు. ఇప్పటికే 150,000 కోట్ల రూపాయలను అప్పు చేశారు. నెక్స్ట్ వస్తే 500 కోట్లు 1000 కోట్లు చేసి దేశాన్ని తాకట్టు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క బాండ్ల రూపంలో వచ్చినటువంటిది ఈరోజు రేపో డిస్క్లోజ్ అవుతుంది. SBI లో మీకు ఎవడు ఫండింగ్ ఇచ్చారో అది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి మీ పతనం మొదలైంది. మీ పతనంతో తల్లి కూతుర్లు కొడుకు మీ తమ్ముడు బావ అందరూ హ్యాపీరావు కూడా జైలు పోతాడని మేము భావిస్తున్నాం. కాబట్టి అతిథులు గారు చట్టం ముందు అందరూ అతిథులు గారు. చట్టం తన పని తాను చేస్తుంది. కాబట్టి మీరందరికీ జైలు శిక్ష తప్పదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఏదైనా సమస్య చెప్తే వినే ఓపిక లేకపోవడం, రకరకాలుగా చేసినారు. ఈరోజు మీకు కూడా అపాయింట్మెంట్ దొరకదు. మీ మాట వినేవాళ్ళు ఎవరూ లేరు. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ కానీ వినరు అని మేము చెప్పుకుంటూ ఇప్పటికైనా మీరు చిప్పకూడు తినే అవకాశం ఉంది. కాబట్టి సన్నద్ధం కండి. విమానాల్లో తిరిగినటువంటి మీరు, ఈరోజు కార్లలో తిరిగిన మీరు నేల మీదనే ఉండాల్సిన అవకాశం ఉంది. ఇందులో తీహార్ జైలుకు మీకు బెడ్ కూడా రెడీ అయినట్లు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్, బెస్ట్ ఆఫ్ లక్ కవిత గారు.